సో బెస్ట్ ట్రిక్ ఏంటంటే డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అందరు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకుంటారు, అదేదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఒక టైం మన 24 అవర్స్ టైంని 16 అవర్స్ తినకుండా ఉండడాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. దీన్ని ఆ 16 అవర్స్ని 12 అవర్స్ చేయొచ్చు, 8 అవర్స్ చేయొచ్చు, 4 అవర్స్ చేయొచ్చు, అప్ టు 1 అవర్ కూడా చేసుకోవచ్చు. దాన్ని 1 డే మీల్ అంటారు. అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓ మ్యాట్ డైట్ అంటారు దాన్ని. నా థర్డ్ బెస్ట్ ట్రిక్ ఏంటంటే నేను యూజ్ చేస్తున్న ట్రిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇది ఫస్ట్ బేసిక్ లెవెల్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే 8 అవర్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్. యాక్చువల్గా మనం పూర్వకాలంలో మనం ప్రీవియస్లో కూడా చేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, దాని తర్వాత చాలా వచ్చాయి, దాని తర్వాత బ్రంచ్ అని, ఆఫ్టర్నూన్ అని, సిప్పర్ అని, ఈవినింగ్ అని, ఈవినింగ్ స్నాక్స్ అని, అలా 5 మీల్స్ 10 మీల్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫ్యాట్ ఇంటేక్ అవుతూ ఉంటుంది అండ్ మీ రెసిస్టెన్స్ పవరు, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మీ బెస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్, మీకు బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. అది ఎలా చేయాలంటే 8 అవర్స్ ఫస్ట్ మీ ఫుడ్ తినడం తీసుకోవాలి. అంటే దాని స్లాబ్ రేట్ 16:8 ratio, అంటే ఒక 24 అవర్స్లో 16 అవర్స్ తినకుండా ఉండడం, 8 అవర్స్ తినడం. 8 అవర్స్ ఎలా తినాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం 10:00, ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకున్నాం 2:00, ఈవినింగ్ డిన్నర్ 7:00 కంప్లీట్ చేస్తే మీరు 8 అవర్స్లో మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ ఆ 16 అవర్స్ ఇంటర్వెల్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఏమీ తినకుండా పోవడం, అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఈవెన్ వాటర్ తాగొచ్చు అండ్ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ కానీ, BCAA అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చే థింగ్స్ కానీ, రెడ్ బుల్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఇవేవి కూడా 16 అవర్స్లో తాకుండా ఆ 8 అవర్స్ ఓన్లీ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం. ఆ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం కూడా మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, లో ఇన్ కార్బోహైడ్రేట్స్, లో ఇన్ ఫ్యాట్, అంటే మనం కార్బ్స్ అనేది చాలా తగ్గించుకుంటూ అండ్ షుగర్స్ అనేవి తగ్గించుకుంటూ ఫ్యాట్ ఫుడ్, ఫ్యాట్ లేకుండా ఫుడ్ కూడా, ఆ ఫ్యాట్ అనేవి కూడా మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ ఫుడ్ ఉంటుంది. ఘీ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ అండ్ ఆల్మండ్స్లో వచ్చేవి కానీ, ఇలా గుడ్ సోర్స్ ఆఫ్ ఆయిల్ కూడా మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బట్ మీకు ఆ 18 ఇంటర్వెల్ టైంలో మీరు మంచి రిచ్ ఫుడ్, మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలా మీట్, చికెన్, ఎగ్స్, ఎగ్ వైట్స్, ఫిష్, ఇలా మనకి ప్రోటీన్ సోర్స్ ఉండే పన్నీరు, ఇలా వీటిలో తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 16 అవర్స్ ఇంటర్వెల్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఫాస్టింగ్ ఉంటున్నారు, అంటే ఎవ్రీడే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటున్నారంటే ఎవ్రీడే 16 అవర్స్ మీరు ఫాస్టింగ్ ఉంటున్నట్టే. కాబట్టి ఆ ఫాస్టింగ్లో, ఆ ఫాస్టింగ్ పీరియడ్లో మీకు లోపల ఉండే ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతూ ఉంటుంది. ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మీకు లీన్ మజిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే బల్క్ బైసెప్స్, ఇంత పెద్ద పెద్ద బల్క్గా ఉండి హల్క్ లాగా ఉంటే అది లుక్ అనుకుంటారు. అది చాలా ఈజీ, కార్బ్స్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే అది వచ్చేస్తుంది. బట్ కాస్ట్లీయెస్ట్ మజిల్ ఏంటంటే లీన్ మజిల్. మనకి ఇన్ని కష్టాలు ఇవన్నీ ఎందుకు పడుతున్నాం అంటే వెయిట్ లాస్ ఎంత కష్టపడుతున్నాము, అట్లాగే లీన్ మజిల్కి చాలా ఖర్చుతో కూడా కూడిన పని. లీన్ మజిల్ రావాలంటే మనం చాలా దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సి ఉంటుంది లీన్ మజిల్ కోసం. అందుకోసమే ప్రోటీన్లో 0 carbs ప్రోటీన్ ఉంటుంది. అంటే ఈవెన్ 1 carb 2 carbs కూడా మనకి ఇంటేక్ లేకుండా ఉంటే అంత లీన్ మజిల్ వస్తుందని. బట్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే మనకి మంచి లీన్ మజిల్, ఓన్లీ లీన్ మజిల్ ఇది అవుతుంది, ఓన్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది, వెయిట్ అనేది తగ్గం అంతగా. కానీ దీంట్లో మీరు వెయిట్ కూడా తగ్గాలి అంటే కొంచెం క్యాలరీ ఇంటేక్ తగ్గించి 2000 calorie ఇంటేక్ మీరు తీసుకుంటుంది, 900 calorie ఇంటేక్ తీసుకుంటాం ఈ 16 అవర్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ని మీరు ఫాస్టింగ్ ఉంటే మీరు వెయిట్ లాస్ కూడా చాలా ర్యాపిడ్లీగా డౌన్ ఫాల్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఇలా జరగడం జరుగుతుంది. అండ్ దీన్ని మనం మోర్ ఓవర్ పెంచుకోవచ్చు. ఈ 16 అవర్స్ 8 అవర్స్ ఉంది కదా, ఈ 16 అవర్స్ 8 అవర్స్ని మనం ఈ 8 అవర్స్ ఫుడ్ ఇంటేక్ని 6 అవర్స్ చేయొచ్చు. 6 అవర్స్ చేసి అండ్
18 అవర్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఫాస్టింగ్ ఉండొచ్చు. అండ్ ఈ 6 అవర్స్ ఆఫ్ టైంని ఇంక కట్ డౌన్ చేసి ఇంకొక 2 అవర్స్ కట్ డౌన్ చేసి అంటే 4 అవర్స్ మనం ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాం, 20 అవర్స్ ఫాస్టింగ్ ఉండొచ్చు. అలా స్టెప్ బై స్టెప్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి మనకి దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తాయన్నమాట వీటి వల్ల. అండ్ ఓన్లీ ఫ్యాట్ లాస్, ఫ్యాట్ ఒక్కటే లాస్ అయిపోతా మనకి మజిల్ అనేది. అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉండే వాళ్ళు కూడా డౌట్ రావచ్చు, మేము వెయిట్ తగ్గిపోతా ఉన్నప్పుడు మజిల్ బ్రేక్ కాదా దీంట్లో అని. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా వెయిట్ ర్యాపిడ్లీ తగ్గిపోయినా కానీ మనకి దీంట్లో మజిల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకోసమనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మజిల్ బ్రేక్ కాకుండా లీన్ మజిల్ని ఇంకా ఇంప్రూవ్ అవుతా, మనం ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేసుకుంటా, మన పవర్ని ఇంకా డబుల్ ద పవర్ చేసుకుంటా ఉండడమే దీని యొక్క బెస్ట్ బెనిఫిట్స్ అన్నమాట. సో బెటర్ మీరు కూడా నెక్స్ట్ ఇలా ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయిపోవాలన్నా, లీన్ మజిల్ని చాలా గెయిన్ చేసుకోవాలన్నా కానీ మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100% యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.